శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. హేమలంభనామ సంవత్సర 2017 డిసెంబర్ మాసపు కుంభరాశి ఫలితాలు. ఈ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నేను ఓడిపోతున్నాను, నేను బాధల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను అనేటటువంటి మాటలు పక్కన పెట్టండి. నేను సాధిస్తాను, నా జీవితంలో నాకు డబ్బు వస్తుంది, సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది అనేటటువంటి సిద్ధాంతంతో మీరు బ్రతకండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందం అనుభవిస్తారు. మీకు పెద్ద పెద్ద వ్యక్తులందరితో కూడా మంచి సహకారము, సయోధ్య, అలాగే వారికి మీకు మంచి పొంతన ఏర్పాటయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు మీకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో నూతన స్థలం కొనుక్కోవడానికి, నూతన గృహం కొనుక్కోవడానికి, అలాగే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టుకోవడానికి కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. వీరికి నాకు లేదు, నేను దుఃఖంలో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను అనేటటువంటి మాటలు పదే పదే వీరు ప్రస్తావన చేయడం వల్ల వీరు కష్టాలు కోరతెచ్చుకుంటారు. అప్పు ఉంది అంటే అప్పు ఎక్కువైపోయింది అనేటటువంటి అప్పు అనేటటువంటి మాటను పదే పదే మీ గృహంలో ప్రస్తావన చేయకండి. మీరు అడగండి భగవంతుణ్ణి, నాకు ధనం కావాలి, ధనం దేహి అని. మీరు ఎప్పుడు కూడా డబ్బు, బంగారము, మంచి ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అనేటటువంటి పాజిటివ్ దృక్పథంలో ఉన్నటువంటి మాటలను మీరు వాడడం వల్ల మీ ఇల్లు అంతా కూడా పాజిటివ్ అవుతుంది. మీరు ఏ పని చేసినా కూడా భర్త ఎవరైతే ఉన్నారో ఆ పని చేసే ముందు భార్య చేతుల మీదుగా బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా బొట్టు పెట్టించుకోవడం కానీ, లేదంటే భార్య చేతుల మీద డబ్బులు తీసుకోవడం కానీ చేసుకోండి. ఒకవేళ పెళ్లి కానటువంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే తల్లి చేతుల మీదుగా కానీ, సోదరి చేతుల మీదుగా కానీ తీసుకోండి. ఈ విధంగా ఈ రాశి వారు ఆడవాళ్ళ చేతుల మీదుగా ఏం తీసుకున్నా కూడా అది వారికి విజయం సంప్రాప్తిస్తుంది. ఉద్యోగం సంపాదించాలనేటటువంటి కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా వారి కోరిక సఫలీకృతమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో. అంటే మేము బెంచ్ మీద ఉన్నాము, మాకు ఉద్యోగం రాలేదు, మేము మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోరుకున్నాము అన్న వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి సయోధ్య కుదిరే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకోవడానికి మంచి శుభ పరిణామం. దీనికి కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి బటుక భైరవ వశీకరణ మంత్రం చదవండి. భార్యకు ప్రాబ్లం ఉంటే భార్య చదవాలి, భర్తకు ప్రాబ్లం ఉంటే భర్త చదవాలి. ఇలా చదవడం వల్ల వారి మధ్య మంచి ప్రేమ, అనురాగము వెళ్ళి విరిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చదువుకునేటటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువు పైన ధ్యాస కలిగి ఉంటారు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వారి యొక్క పరీక్షలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొత్తం పైన కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో వారు అనుకున్నటువంటి పనులన్నీ జరిగే అవకాశం ఉంది. కానీ ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం, ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామి వారి యొక్క అష్టకం చదవండి. ఓం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం అనే అష్టకం రోజు ఒక మారు పారాయణం చేసి బయటికి వెళ్ళండి. మీరు విజయంతో తిరిగి వస్తారు. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి యొక్క ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరగబోతుంది. ఈ పంచాంగంలో బలమైన శక్తివంతమైన ముహూర్తాలతో పాటుగా అతి సులభమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈ పంచాంగంలో ఇవ్వబడ్డాయి. అన్ని పూజా సంబంధించిన, పుస్తక సంబంధించిన షాపుల్లో ఈ పంచాంగం లభ్యమవుతుంది. ఈ పంచాంగాన్ని మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళం లభించుకోక శుభం భవతు.